हेलो एवरीवन, वेलकम टू एसआर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो मनम 28 मे 2022 की संबंधी डेली करंट अफेयर्स मैं इप्ड चूदा। दीनों क्वेश्चन चेसबुल मास्टर्स चेस टूर्नामेंट फाइनल ये देश टाइटिल गेलुचुकुंदी? चाइना देश। దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అద్భుత ప్రదర్శనతో చెసబుల్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్కు చేరిన యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. ప్రపంచ నెంబర్ 2 డింగ్ లిరెన్ చైనాతో తుది పోరు తొలి మ్యాచ్లో ఓడిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద అమోఘంగా పుంజుకొని రెండో మ్యాచ్లో 2.5 1.5తో విజయాన్ని సాధించాడు. దీనితో ట్రై బేకర్ అనివార్యమైంది. అయితే 29 ఏళ్ల లిరెన్ తన అనుభవాన్ని రంగరించి ట్రై బేక్లో ప్రజ్ఞానందపై నెగ్గాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో దావోస్ సుమారు 4,235 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు? అది ఏ రాష్ట్రంలో? ఆప్షన్ 2 తెలంగాణలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దావోస్ వేదికగా తెలంగాణ భారీ పెట్టుబడులు ఆకర్షించింది. మంత్రి కేటీఆర్ ఈ నెల 18వ తేదీన యూకే పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించగా అందులో పాల్గొని 45 కంపెనీల ప్రతినిధి బృందాలతో కేటీఆర్ భేటీ నిర్వహించారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పారిశ్రామిక విధానాలను వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో 45 కంపెనీల ప్రతినిధుల బృందాలతో 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానెల్ డిస్కషన్స్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను వివరించారు. దీనితో పలు కంపెనీలు తెలంగాణలో 4,235 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే వీటి వల్ల సుమారు 19,700 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ గణతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? నేపాల్ గణతంత్ర దినోత్సవాన్ని మే 28వ తేదీన జరుపుకుంటారు. మే 28వ తేదీన నేపాల్ గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. 2008న నేపాల్ రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 2020-2021లో అత్యధిక వ్యయం చేసిన మొదటి 5 పార్టీలలో టీఆర్ఎస్ ఎన్నో స్థానంలో నిలిచింది? 5వ స్థానంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 2020-2021లో అత్యధిక వ్యయం చేసిన మొదటి 5 పార్టీలలో టీఆర్ఎస్ 5వ స్థానంలో, టీడీపీ 2వ స్థానంలో నిలిచాయి. ఎన్నికల హక్కుల గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం ఆ ఏడాది డిఎంకే 218.49 కోట్లు, టీడీపీ 54.76 కోట్లు, ఏఐఏడిఎంకే 42.37 కోట్లు, జేడియు 24.35 కోట్లు, టీఆర్ఎస్ 22.35 కోట్లు వ్యయం చేసి మొదటి 5 స్థానాలలో నిలిచాయి. ఈ పార్టీల మొత్తం ఆదాయం 434.25 కోట్లు. నెక్స్ట్, ఏ దేశ భాషల్లోనూ తమ ప్రభుత్వ వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకురావాలని యుఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫారసు చేసింది? ఆన్సర్, భారతదేశ భాషల్లోను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వైట్ హౌస్ ఇంకా ఫెడరల్ ఏజెన్సీలతో పాటు కీలకమైన ప్రభుత్వ వెబ్సైట్లను హిందీ, గుజరాత్, పంజాబ్,
తదితర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని యుఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ ఆన్ ఆసియన్ అమెరికన్స్ ఇంకా నేటివ్ హవాయియన్స్ పసిఫిక్ ఐలాండర్స్ ఇటీవలే ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, నీరు లేకుండా వరి పంట పండించేందుకు కొత్త రకమైన జన్యువును ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? చైనా దేశ శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ప్రధాన ఆహారమైన వరి పంటకు భారీగా జలం వినియోగం అవుతోంది. వర్షాభావ కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వరి సాగు కష్టమవుతోంది. దీన్ని అధిగమించే ఒక జన్యువును చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటి కొరత ఉన్న మంచి దిగుబడులు సాధించేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు చెబుతున్నారు. చైనాలోని షాంఘై ఆగ్రో బయాలజికల్ జీన్ సెంటర్ శాస్త్రవేత్తలు నీటి కొరత అంశంపై దృష్టిని పెట్టారు. కరువు పరిస్థితుల్లో సాగు చేసిన వరిని సాధారణ పరిస్థితుల్లో పెరిగిన మొక్కలతో పోల్చి చూశారు. తద్వారా నీటి కొరతను అధిగమించడంలో సహాయపడేటటువంటి OSRINGZF1 జన్యువును కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ట్రువల్ హైజీన్ డే ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? May 28th. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ముఖ్యమంత్రి ఉండే బిల్లును ప్రవేశపెట్టనున్న రాష్ట్రం ఏమిటి? వెస్ట్ బెంగాల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీలపై గవర్నర్కు ఉండే అధికారాలను కట్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉంటారు. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో ఇక నుంచి గవర్నర్ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉంటారు. May 26th గురువారం నాడు రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, జాతీయ మహిళా శాసనసభ్యుల సదస్సు 2022ను ఎవరు ప్రారంభించారు? రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, షిరూయి లిల్లీ ఫెస్టివల్ 2022లో 4వ ఎడిషన్ అనేది ఎక్కడ ప్రారంభమైంది? మణిపూర్లో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మణిపూర్లో రాష్ట్ర స్థాయి షిరూయి లిల్లీ ఫెస్టివల్ 2022 4వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ వార్షిక ఉత్సవాన్ని మణిపూర్ ప్రభుత్వం పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. ఇది మణిపూర్ రాష్ట్ర పుష్పం అయినటువంటి షిరూయి లిల్లీ ఫ్లవర్ను సృష్టించడం మరియు అవగాహన కల్పించడం. అయితే 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలను గవర్నర్ మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఖాతాల పాస్వర్డ్ వ్యక్తిగత సమాచారాల డిజిటల్ డేటాను సురక్షితంగా భద్రపరిచే అత్యాధునిక ఎలక్ట్రానిక్ చిప్ను ఏ సంస్థ రూపొందించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్రెడిట్ కార్డ్ బ్యాంకు ఖాతాల పాస్వర్డ్ వ్యక్తిగత సమాచారాల డిజిటల్ డేటాను సురక్షితంగా భద్రపరిచే అత్యాధునిక ఎలక్ట్రానిక్ చిప్ను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ రూపొందించింది. ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అభివృద్ధి చేసినటువంటి ట్రూ ర్యాండమ్ నెంబర్ జనరేటర్ చిప్లో ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ డేటాను భద్రపరచవచ్చని ఈసీఈ అసోసియేట్ ప్రొఫెసర్ టీమ్ లీడర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన రహస్య యాదృచ్ఛిక సంఖ్యలు ప్రస్తుతం క్రిప్టోగ్రాఫిక్ కీల ద్వారా రూపొందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ తాపి నర్మదా నది అనుసంధాన ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది? గుజరాత్. నెక్స్ట్,
సంగీత అకాడమీ ద్వారా 2021 సంవత్సరానికి సంగీత కళానిధి అనే అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ తిరువారూర్ భక్తవస్తలం. తిరువారూర్ భక్తవస్తలంకు లభించింది. నెక్స్ట్ వన్, భారత్లో ఏటా సగటున వర్షపాతం ఎన్ని మిల్లీ లీటర్లుగా నమోదు కావడం జరుగుతుంది? ఆన్సర్ 1160 మిల్లీ లీటర్లుగా. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ పత్రిక 30 Under 30 ఆసియా క్లాస్ 2022 ఏసియా క్లాస్ 2022 యువ వ్యాపారవేత్తల జాబితాలో భారతదేశం నుంచి ఎంతమంది యువ వ్యాపారవేత్తలు చోటును దక్కించుకున్నారు? 61 మంది. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం మలేరియా కారణంగా 2020లో మృత్యువాత పడ్డ ప్రజల సంఖ్య ఎంత? 6.27 లక్షలు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఉత్తరాఖండ్లో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్ సింగ్ దామి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే అన్ని మతవర్గాల మధ్య ఏకరూపత తీసుకువచ్చి దేవభూమి సంస్కృతిని ప్రోది చేయడం దీని ఉద్దేశమని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశం దేశీయంగా ఉపాధి పొందుతున్న వారిలో ఎంత శాతం ప్రజలు నెలకు 5000 రూపాయల కన్నా తక్కువ ఆర్జిస్తున్నారు? ఆదాయ అసమానతల నివేదిక వెల్లడించింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశీయంగా ఉపాధి పొందుతున్న వారిలో ఎంత శాతం ప్రజలు నెలకు 5000 రూపాయల కన్నా తక్కువ ఆర్జిస్తున్నారు అని ఆదాయ అసమానతల నివేదిక వెల్లడించింది. ఆన్సర్ 15%. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ జూన్లో కీలక రేట్లను ఎంత శాతం పెంచే అవకాశం ఉందని బార్క్లేస్ సంస్థ అంచనా వేసింది. ఆన్సర్ 0.5%. నెక్స్ట్ వన్, మూడీస్ ఇన్వెస్టర్స్ సంస్థ 2022లో భారతదేశ వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది? 8.8. నెక్స్ట్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో 31,530 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు? తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, యుఎన్ఓ ఓడంబడిక చట్టం ప్రకారం చైనా దేశం 8,00,000 చదరపు కిలోమీటర్ల సముద్ర భాగాలని కలిగి ఉంది? ఆన్సర్ 30,00,000 చదరపు కిలోమీటర్ల సముద్ర భాగాలని. నెక్స్ట్ వన్, ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ను ఏ దేశానికి చెందిన మహిళా ప్రధాని సనా మారిన్ కలవడం జరిగింది? ఆన్సర్ ఫిన్లాండ్ దేశానికి చెందిన మహిళా ప్రధాని. నెక్స్ట్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 8వ గ్రాండ్ స్లామ్ విజయాన్ని సాధించారు? ఆన్సర్ 300వ గ్రాండ్ స్లామ్ విజయాన్ని. నెక్స్ట్, యువ విజ్ఞాన కార్యక్రమం 2022 కోసం ఇస్రో సంస్థ ఈ కింది ఏ రాకెట్ను నింగిలోకి పంపనుంది? ఆన్సర్ RH-200 అనే రాకెట్ను. నెక్స్ట్ వన్, భారత జాతీయ మహిళా శాసనకర్తల సదస్సు ఏ నగరంలో జరిగింది? తిరువనంతపురంలో. నెక్స్ట్, ప్రపంచ ఆదాయ అసమానతల నివేదిక 2022 ప్రకారం భారత్లో పై స్థాయిలో ఉన్నటువంటి 10% సంపన్నుల దిగువ స్థాయి ప్రజల కంటే 8 రెట్లు ఆదాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడైంది? ఆన్సర్ 96 రెట్లు. నెక్స్ట్, భారత్లోని సాగు భూముల్లో ఎంత శాతం వివిధ స్థాయిల్లో కరువు బారిన పడే అవకాశం ఉందని యుఎన్ఓ సంస్థ వెల్లడించింది? 68%. నెక్స్ట్, భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కింది ఏ ప్రముఖ కాశ్మీర్ వేర్పాటు నేతకు వివిధ అభియోగాలపై జీవిత ఖైదు విధించింది? అది ఎవరికి?
ఆన్సర్ యాసిన్ మాలిక్కు. నెక్స్ట్, ఇటీవల కింది ఏ ప్రముఖ కాంగ్రెస్ నేత పార్టీకి రాజీనామా చేయడం జరిగింది? ఆన్సర్ కపిల్ సిబల్ రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వేటగాళ్ళ నుంచి వన్యప్రాణులను రక్షించే గేమింగ్ అల్గోరిథంను ఏ భారతీయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, త్వరలో భారతదేశ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ మండలి ఎన్నవ సమావేశం జరగనుంది? జిఎస్టీ మండలి ఎన్నవ సమావేశం జరగనుందంటే 47వ సమావేశం. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎంత శాతం ప్రత్యక్ష పన్నును ప్రస్తుతం విధిస్తోంది? 30%. నెక్స్ట్, గడిచిన 2 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా కరువులు ఎంత శాతం పెరిగాయని యుఎన్ఓ సంస్థ వెల్లడించింది? 29% పెరిగాయని. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో తొలి ఎక్స్ప్రెస్ రోడ్డు హైవేకు త్వరలో శంకుస్థాపన జరగనుంది. అయితే ఈ ఎక్స్ప్రెస్ హైవే NE7 ఇది ఏ నగరాల మధ్య నిర్మాణం జరగనుంది? ఆన్సర్ బెంగళూరు టు చెన్నై. నెక్స్ట్, 2021-2022 రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పరిహారంగా 200,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది? 1.59 లక్షల కోట్ల రూపాయలను. నెక్స్ట్, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న క్రీడా సౌకర్యాలు ఇప్పుడు ఢిల్లీలో ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి? 11 గంటల వరకు. నెక్స్ట్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం గర్భగృహ శంకుస్థాపన ఎప్పుడు చేస్తారు? ఆన్సర్ జూన్ 1వ తేదీన గర్భగృహ శంకుస్థాపన జూన్ 1వ తేదీన చేస్తారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 1వ తేదీ 2022 అయోధ్య రామ మందిరం గర్భగృహ శంకుస్థాపన చేయనున్నారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి లావెండర్ ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారతదేశం యొక్క మొట్టమొదటి లావెండర్ ఫెస్టివల్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2022 మే 26వ తేదీన భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్లోని జమ్మూ డివిజన్లోని దోడా జిల్లాలోని బదర్వా అనే పట్టణంలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఆయుష్ రంగంలో బయోటెక్నాలజీ జోక్యాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ శాఖతో MOUపై సంతకం చేసింది? బయోటెక్నాలజీ విభాగంతో. నెక్స్ట్ వన్, భారత నావికాదళం ఏ దేశ నౌకాదళంతో కలిసి బొంగోసాగర్ అనే ద్వైపాక్షిక విన్యాసాన్ని చేపట్టింది? ఆన్సర్ బంగ్లాదేశ్ నౌకాదళంతో కలిసి. నెక్స్ట్ వన్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ రెజ్లర్పై జీవితకాల నిషేధం విధించింది? ఆన్సర్ సత్యేందర్ మాలిక్పై. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.